ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం దేవుడు, దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర్ రెడ్డి గారి భార్య, దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగనన్న. ఈరోజు వాళ్ళల్లో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు? వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగాను, వాళ్ళ గెలుపుకు పాటుపడ్డాం, వాళ్ళను గెలిపించాడు. ఆ తర్వాత వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాటిని అన్ని పక్కన పెట్టి నా బిడ్డలు సైతం కాదనుకొని ఎండనగా వాననగా వేల కిలోమీటర్లు నెలల తరబడి రోడ్ల మీదనే పడుకుని 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర్ రెడ్డి. ఆ తర్వాత సమైక్య ఆంధ్ర కోసం యాత్ర చేయమని అడిగితే మన ప్రజల బాగు కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు. తెలంగాణలో ఓదార్పు యాత్ర రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాక చనిపోయిన కుటుంబాలను పరామర్శించడం అది కూడా చేశారు. ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డారు. ఏది కావాలని అడిగితే మాట మాట్లాడకుండా, ఎందుకు అని అడగకుండా, స్వలాభం చూసుకోకుండా, నాకేమిటి అని ఆలోచించకుండా, నిస్వార్థంగా మీకోసమని ఏది అడిగితే అది చేశారు. ఆఖరికి మొన్న ఎన్నికలు బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్, అసలు ఇది దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఆ ఎలక్షన్. మీ గెలుపు కోసం ఊరూరు తిరిగాడు, క్యాంపెయిన్ చేసి గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషి, మనిషే మారిపోయాడు. అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు, తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు, రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు, రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు నిలబెడితే చాలు, ఆయన జోలికి వెళ్ళకూడదు అని, ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించారు. కానీ ఇప్పటికీ దాదాపు 5 సంవత్సరాలు చూశాను, రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు నిలబెడతాడు అని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే అసలు ఇప్పుడు రాజన్న రాజ్యం ఉందా లేదా? ఇప్పుడు రాజన్న రాజ్యం ఎక్కడ కనిపిస్తుంది? రాజశేఖర రెడ్డి గారి ఆనవాలు ఈ ప్రభుత్వంలో కనిపిస్తున్నాయా? రాజశేఖర రెడ్డి ఆశయాలు ఈ ప్రభుత్వం నిలబెడుతుందా లేదా అన్న విషయాన్ని మాట్లాడుతున్నాను నేను. రాజశేఖర రెడ్డి గారి వారసులం వారసులం అని చెప్పుకుంటే సరిపోదు. రాజశేఖర రెడ్డి గారి పనితీరు కూడా మీ పనితీరులో కనిపిస్తే అప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గారి వారసులు అవుతారు. రాజశేఖర రెడ్డి గారు రైతుని రెత్తిన పెట్టుకున్నాడు, రైతే రాజు అన్నాడు, నేను రైతు పక్షపాతిని గర్వంగా చెప్పుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయ